మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. 10 గ్రాముల బరువు ఎక్కువ ఉందంటూ మహిళల 50 కేజీల రెజ్లింగ్ ఫైనల్ నుంచి అవుట్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తీరును ఆక్షేపించిన భారత్, వినేష్ ఫోగట్ అనర్హతపై స్పందించిన ప్రధాని మోదీ, నువ్వు దేశానికే స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. మరింత బలంతో నువ్వు పోరాడాలని మోదీ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, కిరణ్ భయ్, మనం చూస్తున్నాము భారత్ ఒలింపిక్ లో మంచి ఫలితాలను సాధించడంలో వెనకబడుతోందని బాధపడుతున్న నేపథ్యంలో అక్కడక్కడ మనకి ఆశాకిరణాలాగా కొద్దిమంది క్రీడాకారులు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఇప్పటి వరకు అంటే దేశ చరిత్రలో ఎప్పుడు లేని మొదటిసారిగా ఒక మహిళ ఫోగట్, వినేష్ ఫోగట్ ఎవరైతే ఉన్నారో తను ఈసారి అయితే బంగారు పథకం లేకపోతే రజత పథకం సంపాదించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తీసుకుని ఇప్పుడు వచ్చిన పరిణామాలను చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఉన్న అందరూ క్రీడాభిమానులు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏంటంటే 50 కేజీల విభాగంలో తను ఇప్పుడు ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఆ పాల్గొంటున్న విషయంలో రెజ్యులర్ కి దాదాపుగా 100 గ్రాములు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మనం నేను చూస్తే నేను సెమీఫైనల్లో క్యూబా రెజ్యులర్ ఎవరైతే ఉన్నారో తను ఓడిన నేపథ్యంలో తను వెళ్ళి ఒలింపిక్ సంఘానికి కంప్లైంట్ చేశాను, తను 50 కిలోల కన్నా ఎక్కువ ఉంది అని చెప్పి. ఆ అనుమానంతో వాళ్ళు ఇప్పుడు రీచెక్ చేసినప్పుడు దాదాపుగా 100 గ్రాములు తను అధిక బరువు ఉన్నట్టుగా అక్కడ తేలడంతో తనని ఇప్పుడు అనర్హత వేటు వేశారు తన మీద. సో దీంతో తను శోక సముద్రంలో మునిగిపోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం క్రీడా అభిమానులు, ముఖ్యంగా ఈసారి కనీసం ఒక బంగారు పథకం మొదటిసారి తన చేతి నుంచి ద్వారా మనకు రాబోతోంది, రెగ్యులర్ గా తను ఆ ఫీట్ ని సాధించబోతున్నారు అని మనందరం సంతోషపడే నేపథ్యంలో ఈ పరిణామం అనేది ఖచ్చితంగా అందరినీ బాధ కలిగించింది. బట్ అదే సందర్భంలో ప్రధాని మోదీ మాత్రం చాలా, అంటే మనం గతంలో కూడా చూసాము, అంటే ఏదైతే సైంటిస్టులుగా అంటే షార్ నుంచి ఏదైనా శాటిలైట్ ప్రయోగం జరిగినప్పుడు ఫెయిల్ అయినా ఆ తర్వాత భారత్ వరల్డ్ కప్ క్రికెట్ లో ఫెయిల్ అయిన సందర్భంలో ఎలా అయితే తను చాలా పాజిటివ్ గా స్పందించారో ఇప్పుడు కూడా అదే తరహాలో స్పందన అయితే మనకు అనిపిస్తుంది. ఆ స్పందనలో భాగంగానే ఇప్పుడు తను ఆల్రెడీ మోదీ నీతో మొత్తం దేశం నీతోడు ఉంటుంది అనే విధంగా తను ఒక ట్వీట్ చేయడము, దానికి కింద అందరూ కూడా తనకి సపోర్టివ్ గా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే మాత్రం ఖచ్చితంగా దేశం మొత్తం తన వెంటుంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం మనకు అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ పరిణామం చాలా బాధాకరం అంటూ ప్రధాని మోడీ చెబుతూనే దేశం మొత్తం నీ వెనక ఉంది అనే విషయం పైన తను అంటే ఆ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తను ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఎక్కువ ఉండడం అన్నది ఒక కారణం అయితే, అది అంటే మనం గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కొన్ని అక్కడ అదే కంపల్సరీ కొన్ని జరగాల్సింది, చేంజెస్ రావాల్సిందే అని కోరుతూ ఉంటారు. బట్ అదే విషయంలో భారత్ కూడా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఒలింపిక్ సంఘం ఉందో దానిపైన కొన్ని ఆక్షేపణలు కూడా చేసింది. ఇట్లాంటిది కరెక్ట్ కాదు, ఎందుకంటే తను ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ సందర్భంలో కేవలం 100 గ్రాముల బరువు పెరిగిందనే ఒక్క రీజన్ తో దాన్ని అనర్హత వేటు వేయడం, అది కూడా ఫైనల్స్ కు వచ్చిన తర్వాత ఇలాంటి జరగడం అన్నది ఖచ్చితంగా అందరికీ బాధాకరము. అంతేకాకుండా దీనిపైన ఖచ్చితంగా అంటే మరిన్ని విజ్ఞప్తులు అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో ప్రధాని మోదీ ఏదైతే దీనిపైన రెస్పాండ్ అయ్యారో ఆ రెస్పాండ్ అయ్యే క్రమంలో తను మాట్లాడడము లేకపోతే తను ఇప్పుడు తనకి బాసరగా నిలవడం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా దానిపైన డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ సందర్భంలో కేవలం ఈ 100 గ్రాములు అనే విషయాన్ని మనం చూసినా సరే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తనకు 100 గ్రాములు ఎక్కువ ఉన్నాయన్న విషయం పైన తనకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో అదే సందర్భంలో తన 100 గ్రాములు వెయిట్ తగ్గడానికి రాత్రంతా నిద్ర లేకుండా తను చేసిన కసరత్తు అన్నది కూడా చాలా కీలకమైన పరిణామంగా చూడాలి. ఎందుకంటే తను మొత్తం నైట్ అంతా స్కిప్పింగ్ చేస్తోంది, ఏం తినలేదు, అంతేకాకుండా తను మొత్తం వ్యాయామం చేస్తూ 100 గ్రాములు తగ్గించుకునే ప్రయత్నంలో తను డీహైడ్రేట్ అయిపోయి కింద పడిపోవడము, తను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా తన ప్రయత్నం అన్నది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవడానికి కానివ్వండి, ఆ స్థానానికి చేరుకోవడం కూడా చాలా అరుదైన ఘటన, అంతేకాకుండా తను చేసిన కృషి కూడా మనకు కనిపిస్తోంది. ఆ సందర్భంలో కేవలం ఆ 100 గ్రాములు అనే ఒక కారణంతో తను డిస్క్వాలిఫై అవ్వడం కానీ ఇప్పుడు మొత్తం క్రీడాభిమానులు అయితే ఖచ్చితంగా బాధపెడుతుంది మనం చెప్పవచ్చు. కిరణ్ భాయ్, అయితే చిదంబర్ రెడ్డి వినేష్ ఫోగట్ అస్వస్థత హాస్పిటల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఆవిడ అధిక బరువు కారణంగా ఆవిడ రాత్రంతా కూడా కఠోర సాధన చేయడం వల్ల ఇది జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అంటే యూజువల్లీ కూడా ఈ స్పోర్ట్ ఈవెంట్లు ఏవైతే ఉంటాయో అట్లా ఏదైనా ఒక 50 గ్రాములు 100 గ్రాములు ఎక్కువ ఉన్నాయన్నప్పుడు
ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రయత్నం కోచ్లు ఎవరైతే ఉంటారు, కోచ్లు కానివ్వండి, అంతేకాకుండా వీళ్ళతో పాటు ఫిజియో అదే కాకుండా డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా 100 గ్రాములు తగ్గడానికి ఏవైతే ఫాస్ట్ గా ఫ్యాట్ లూజ్ అవ్వడం కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వడానికి ఏవైతే వ్యాయామాలు ఉంటాయి వ్యాయామాలని చేస్తారు. అందులో భాగంగానే తను కూడా చాలా కఠోర శ్రమ చేసింది. రాత్రి బరువు తగ్గడానికి తను చేసింది అంటే మొదటిది తను స్వెట్ ఎక్కువ వెళ్ళిపోవడం కోసము, ఎక్కువ రన్నింగ్ చేయడము, అంతేకాకుండా స్కిప్పింగ్ చేయడము, దాంతోపాటు ఏమి ఫుడ్ తీసుకోకపోవడము, వాటర్ కూడా తాగకుండా తను ఉండడం అన్నది, ఇలాంటివన్నీ తను ప్రయత్నం చేసింది. ఆ 100 గ్రాములు తగ్గే క్రమంలో ఆ డీహైడ్రేషన్ గురవ్వడం అన్నది చాలా కీలకంగా కనిపిస్తుంది. దీని కారణంగా తను ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. అయితే తను అంటే ఆ స్థాయికి రావడానికి ఇన్ని సంవత్సరాల శ్రమ ఒక ఎత్తు అయితే, ఆ 100 గ్రాములు బరువు తగ్గడానికి గత రాత్రి తను చేసిన కఠోర శ్రమను కూడా మనం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు డిస్క్వాలిఫై అవ్వడం అన్న దాన్ని ఖచ్చితంగా దేశవ్యాప్తం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాని మీద విమర్శలు అయితే వెలువెత్తాయి. కాబట్టి అంతేకాకుండా తను చేసిన కృషి ఇక్కడ వేస్ట్ అవుతుంది అని ఒక విషయం. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి జరిగే ఒలింపిక్స్ లో అక్కడ దాకా వెళ్ళడానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది క్రీడాకారులను ఎదుర్కొని తను ఆ స్థాయికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వందలాది మందిని అక్కడ పోటీ పడిన నేపథ్యంలో వాళ్ళ నుంచి బెస్ట్ మెంబర్స్ మాత్రమే 100% ఫైనల్కి వెళ్తారు. ఆ ఫైనల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 100 గ్రాములు అనే కారణంతో తను అనర్హత వేటు గురవ్వడం కానివ్వండి, ఆ క్రమంలో జరిగిన మొత్తం పరిణామాలు మాత్రం ఖచ్చితంగా బాధాకరమైనది చెప్పాలి. ఇక్కడ రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.